డి3 న్యూస్కు స్వాగతం. అనంతపురం నగరంలో ఇప్పటివరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తన వంతు బాధ్యతగా వ్యవహరించిన దేవా నరేష్ మరో అడుగు ముందుకు వేస్తూ సినీ థియేటర్లో పనిచేసే కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేసిన దేవా నరేష్. అనంతపురం నగరంలోని శాంతి థియేటర్ నందు నగరంలోని అన్ని థియేటర్లో పనిచేసే కార్మికులకు తన వంతు సహాయంగా నిత్యావసర సరుకులు అందజేసి మానవత్వాన్ని చాటుతున్న దేవా నరేష్. దేవా నరేష్ మాట్లాడుతూ సంతోషంలోనూ బాధలోనూ రిలాక్స్ అవ్వడానికి సినిమా థియేటర్లకు వస్తాం, కానీ ఇప్పుడున్న కరోనా పరిస్థితుల ప్రభావం వల్ల గత 6 నెలలుగా ఆంక్షలు ఉండటం వల్ల సినిమా థియేటర్లో పనిచేసే కార్మికులకు జీతభత్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో నా వంతు సహాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. లాక్డౌన్ పీరియడ్లో మా సినిమా వర్కర్స్ అందరికీ 6 నెలలు పెట్టి ఎక్కడ జీతాలు అనేది కనబడలేదు. ఈ టైంలో ఇంతకుముందు మార్కెట్ శ్రీధర్ గారు మా దగ్గర యాజమాన్యం తరపున అక్కడ తరపున కొన్ని నెలలు ఆదుకున్నారు అక్కడికి. ఇప్పుడు దేవ నరేష్ గారు ఈ టైంలో అన్ని తీర్లకు వచ్చేసి బియ్యము దాని దగ్గర ప్రావిజన్ సరుకులన్నీ కూడా అందరికీ ఏర్పాటు చేశారు. ఈ టైంలో ఆయన చాలా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నరేష్ గారికి అంతా ఈ లాక్డౌన్ పీరియడ్లో స్టాఫ్ అందరూ చాలా 6 నెలలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి టైంలో నరేష్ గారు ఈ మాదిరి మాకు మా స్టాఫ్ అందరికి దగ్గర దగ్గర 70-80 మందికి ఆయన సాయం చేశారు. దానికి మేము చాలా ఇదిగా ఉన్నాము. థియేటర్ ఓపెన్ అయ్యేంత వరకు చాలా మందిని అనుకుంటే మేము మళ్ళీ కోరుకుంటున్నాం కొద్దిగా హెల్త్ అని చెప్పేసి ఆయన చాలా మంది కూడా మాకు ముందు పడి చేస్తున్నారు. ఈ మార్చి చేసినందుకు దీనికి మెయిన్ ఇట్లా దాతలే కాకుండా పత్రికల వాళ్ళు కూడా మాకు చాలా సహకరించారు. ఇట్లా ఉంది అని చెప్పేసి వాళ్ళకు కూడా నాకు ఓకే. లాక్డౌన్ నేపథ్యంలో లాక్డౌన్ స్టార్ట్ అయిన నుంచి 5 నెలల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. ఈ సినిమా థియేటర్ వాళ్ళకి సంబంధించినది ఈరోజు ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే అనగా మనకి బాధ వచ్చినా కష్టం వచ్చినా కూడా ఫస్ట్ సినిమా థియేటర్కి మనం ఇన్వాల్వ్మెంట్ అయిపోతాం. సినిమా చూస్తే కొద్ది ఏదో హ్యాపీగా ఉందామనే ఫీలింగ్స్ మనకు వచ్చేస్తాయి. ఈ టైంలో మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి మన కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ దగ్గర నుంచి సినిమా థియేటర్ మనం లోపలికి పోయి టికెట్లు తీసుకునే దగ్గర నుంచి తర్వాత మనం ఇంటర్వ్యూలో కానీ మనకి స్నాక్స్ అందజేసే దగ్గర నుంచి తర్వాత మనం పోయిన వాష్రూమ్ క్లీన్ చేసే వాళ్ళందరూ చాలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్లలో లాక్డౌన్లు సడన్లు జరిగినా కూడా సినిమా థియేటర్లో లాక్డౌన్ అనేది సడలింపులు జరగలేదు. ఈ నేపథ్యంలో మా నోటీస్లో రావడము, ఎందుకంటే నేను కూడా అంటే సినిమా అంటే నాకు కూడా చాలా ప్రాణం ఇష్టం అనమాట. ఈ నేను కూడా ఎన్నో టెన్షన్స్ ఎన్నో బాధలో ఉన్నప్పుడు కూడా నాకు ఏదన్నా కానీ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఉందంటే సినిమా థియేటర్. ఈ టైంలో వాళ్ళందరూ మాకు గుర్తుకు రావడం వల్ల వాళ్ళందరికీ ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది నా వంతు సహాయంగా. దీనికి మన ప్రసాద్ అన్న గారు నాకు తోడుగా నిలిచి